నాలుగు రోజుల వ్యవధిలో ముప్పై నెమ్మళ్లు మరణించిన ఘటన గుజరాత్లో వెలుగు చూసింది సురేంద్రనగర్ జిల్లాలో ఎండ వేడిమికి తట్టుకోలేక ముప్పైకి పైగా నెమ్మళ్లు మరణించాయి ఇదే పరిస్థితి కొనసాగితే నెమ్మళ్లను పెంచడంలో ప్రసిద్ది చెందిన సబ్లాస్ గ్రామంలో నెమ్మళ్లు కనుమరుగయ్యే అవకాశముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల్లో ముప్పైకి పైగా నెమ్మళ్లు మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది ఒకదాని తర్వాత మరో నెమలి చనిపోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు అభయారణ్య శాఖ బృందం సవ్లాస్ గ్రామానికి చేరుకున్నారు ఎండవేడిమికి అనారోగ్యం పాలైన పదిహేను నెమ్మళ్లను చికిత్స నిమిత్తం బజానా అభయారణ్య విభాగానికి తరలించారు నెమ్మళ్ల మృతిపై విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు